పెద్దపల్లు మాదిగా ఆత్మీయ సన్మాన మహోత్సవం, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావులకు ఘన సన్మానం. పితృవియోగం పొందిన రిపోర్టర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి, పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగవన్న ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు. ఎట్టకేలకు పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణానికి కదలిక, సంబంధిత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా లంచం అడిగిన అధికారుల సమాచారం ఏసీబీకి అందించండి, ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి. పెద్దపల్లి సీఐగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆర్ కృష్ణ, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామని వెల్లడి. పెద్దపల్లి కలెక్టరేట్ ఆవరణలో అకాల మరణం పొందిన జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయ పర్యవేక్షకులు సుధీర్ కుమార్ సంతాప కార్యక్రమం. పెద్దపల్లి పెద్దమ్మ నగర్ లో పాముల కలకలం, పెద్దమ్మ నగర్ ను పట్టించుకున్నట్టు లేరని వాపోతున్న కాలనీ వాసులు. కాపులపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి మండలం అప్పనపేట పిఎస్ఎస్ చైర్మన్ దాసరి చంద్రారెడ్డిపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం, ఈరోజు తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని వైస్ చైర్మన్ చింతపండు సంపత్కు అప్పగించడం జరిగిందని తెలిపిన డిసిఓ శ్రీమాల. అప్పనపేట జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ప్రత్యేక తరగతుల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు లక్ష్యం కార్యక్రమంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపిన ఎంఈఓ సురేందర్ కుమార్.